మేకప్ ఛానల్ ఈ రోజు గోబీ 65 ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు గోబీ కార్న్ ఫ్లోర్ ఆయిల్ salt కారం గరం మసాలా పసుపు ఈ వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి నేను ముందుగానే వాటర్ ని వేడి చేశానండి అవి మసులుతున్నాయి నేను చిన్నగా కట్ చేసుకున్నాను గోబీ పువ్వుని ఇందులో వేస్తున్నాను ఇది ఒక 50% వరకు ఉడకనివ్వాలండి ఇలా ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెం ఒక 50% వరకు ఇలానే ఉడకనివ్వండి ఒక 3 నిమిషాలలో ఉడికిపోతుందండి ఇది గోబీ పువ్వు ఉడికిపోయిందండి దీని దించేసేస్తున్నాను వడబోసుకుంటాను జల్లిగంటే ఇలా పెట్టుకొని వడబోసుకోండి మొత్తం నీళ్ళు పోయే వరకు ఈ వాటర్ మొత్తం పోవాలండి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇలా గోబీ 65 తయారు చేయనికి 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను చిటికెడ పసుపు వేస్తున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను కొంచెం ఆయిల్ పోసుకోండి మసాలాలు బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే వేయట్లేదు ఫుడ్ కలర్ ఇందులో కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా జాగ్రత్తగా కలుపుకుందాం కదండి ముందుగా ఉడకబెట్టుకున్న గోబీ పువ్వు వేస్తున్నానండి ఇందులో ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయిందండి నూనెలో వేయించుకుందాము నేను కంచిట్లో నూనె పోసుకున్నానండి అది వేడెక్కేసింది ఇప్పుడు నేను గోబీ పువ్వును ముందుగా కలుపుకున్నాను కదా అది విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్లో ఇలా విడివిడిగా వేసుకోండి కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది అని టేస్ట్ బాగుంటుందండి ఒక పక్క అయిపోయింది కదండి ఇంకో పక్కకు తిప్పేసుకుంటున్నాను చూడండి ఇవి పూర్తిగా ఎర్రగా వేగిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా గోబీ 65 రెడీ అయిపోయిందండి దీన్ని కొంచెం పోపేద్దాము ఎంత కలర్ఫుల్గా ఎప్పుడైతే తినాలనిపిస్తుంది చూడండి గోబీ 65 ఇంతకుముందు వేయించుకున్నాను కదండి దాన్ని తాలింపు వేస్తున్నాను తాలింపు కావాల్సింది వెల్లుల్లి చిన్నగా తరుక్కోవాలండి ఇంత చిన్నగా తరుక్కోవాలి ఉల్లాకు కొన్ని ఒక 2 దెబ్బలు తీసుకున్నాను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలండి ఇవన్నీ చిన్నగా తరుక్కోవాలండి చాలా చిన్నగా తరుక్కోవాలి నేను అలానే తరిగేసుకున్నాను ఆయిల్ వేడెక్కిపోయిందండి ముందుగా వెల్లుల్లి చిన్నగా తరిగిన వెల్లుల్లి వేస్తున్నాను ఇది కొంచెం ఎర్రగా వేయించుకోండి త్వరగానే వేగిపోతాయండి ఎందుకంటే చిన్నగా కట్ చేశాను కదా అందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం ఉల్లాక వేసుకోండి ఉల్లిగడ్డ వేసుకోండి సన్నగా తరిగింది ఇలా వేయించుకోండి మొత్తం పోపులో కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఇది మిర్చికున్న ఉల్లిగడ్డకు మంచిగా పడుతుంది ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను ఇందులో కొంచెం సోయా సాస్ వేస్తున్నానండి ముందుగా వేయించుకున్న గోబీని వేస్తున్నాను ఇలా కలుపుకోండి మొత్తం మసాలాలు పట్టేలాగా కలుపుకున్నాం కదండి ఇందులో కొంచెం పుదీనాలు కొత్తిమీర వేస్తున్నాను
ఎంతో టేస్టీగా గోబీ 65 రెడీ అయిపోయిందండి. ఇది ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా గోబీ 65 రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థింక్అప్ ఛానల్.